హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. చాలామంది ఈ హ్యాంగ్ ఓవర్తో బాధపడుతూ ఉంటారండి. రాత్రి మొత్తం మందు తాగుతారు, మందు కానీ బీర్ కానీ తాగుతారు. పొద్దున లేచేసరికి వాళ్ళకి పూర్తిగా హ్యాంగ్ ఓవర్ లక్షణాలు ఉంటాయి. విపరీతమైన తలనొప్పి, తర్వాత బాడీ పెయిన్స్, కొద్దిమందికి గ్యాస్ ప్రాబ్లము, కడుపులో మంట, మోషన్ లూజ్ మోషన్స్ అవ్వడము, ఇరిటేషను, చిరాకు పడడము, స్వెట్టింగ్ అవుతూ ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటారు. ఓకేనండి, కొద్దిమందికి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇట్లా కొన్ని రకాల సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి, హ్యాంగ్ ఓవర్ సింప్టమ్స్ అంటారు వీటిని. ఓకేనా అండి. సో మరి ఇలాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు మన వాళ్ళు చాలామంది చేస్తుంటారు అంటే, ఇది తగ్గించుకోవడానికి ఏం చేయాలని చెప్పేసి అనేక రకాల ట్యాబ్లెట్స్ మింగుతూ ఉంటారు, అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, స్నానాలు చేస్తూ ఉంటారు, ఏందేందో చేస్తూ ఉంటారు వెరైటీ వెరైటీగా. ఎంత చేసినా సరే ఆ సింప్టమ్స్ తగ్గవు. దీనివల్ల ఒకటి వన్ డే లేదా టూ డేస్ బాధపడుతూ ఉంటారు. ఒక్కరోజు ఆల్కహాల్ తాగి వన్ టూ డేస్ బాధపడుతూ ఉంటారు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకేనా అండి. సో మనము ఈరోజు మరి అసలు ఈ హ్యాంగ్ ఓవర్ అనేది ఎందుకు వస్తుంది, హ్యాంగ్ ఓవర్ మనం ప్రివెంట్ చేయొచ్చా, హ్యాంగ్ ఓవర్ ఉంటే మరి వస్తే మనం దాని నుంచి ఎలా బయటపడాలి, హౌ టు గెట్ రైడ్ ఫ్రమ్ హ్యాంగ్ ఓవర్, ఓకేనా అండి, ఏమైనా మెడిసిన్స్ ఉంటాయి, ఏమైనా టాబ్లెట్స్ ఉంటాయా అనేది మనం ఈ టాపిక్లో డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, రైట్. సో జనరల్గా ఆల్కహాల్ మనం తాగుతూ ఉంటాం, బీరు కానీ మందు కానీ, హార్డ్ బీరు లేదా వైన్ తాగుతూ ఉంటారు, వీటిలో ఆల్కహాల్ ఉంటుంది. వీటిలో ఉండే ఆల్కహాల్ అనేది ఇథనాల్ బేస్డ్ ఆల్కహాల్, ఇథనాల్ అనమాట. సో ఇథనాల్ అనే బేస్డ్ ఆల్కహాల్ దాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. ఓకేనా అండి. ఇథనాల్ లోపలికి వెళ్ళిన తర్వాత, ఆల్కహాల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మూడు స్టెప్లు ఉంటుంది. మూడు స్టెప్లో మన ఆల్కహాల్ అనేది లోపల నుంచి బయటకు వెళ్ళిపోతుంది. తాగినప్పుడు ఇథనాల్ బేస్లో ఉంటుంది, మనం తీసుకున్నప్పుడు ఇథనాల్ బేస్లో ఉన్న ఆల్కహాల్ అనేది కడుపులోకి పోతుంది. ఇథనాల్ అనేది ఎస్టాల్డిహైడ్గా మారుతుంది, సెకండ్ స్టెప్ ఎస్టాల్డిహైడ్గా మారుతుంది. థర్డ్ స్టెప్ ఎస్టిక్ యాసిడ్గా మారి యూరినేషన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇది జరుగుతుంది జనరల్గా. ఓకే, అది ఒక టైం ఉంటుంది, ఒక టైంలో ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, జనరల్గా మరి మనకు కిక్ వస్తుంది. కిక్ వచ్చే కండిషన్ ఏంటంటే సెకండ్ కండిషన్ అనమాట. ఎస్టాల్డిహైడ్ ఉన్న కండిషన్లో మనకు కిక్ వస్తుంది అనమాట. కిక్ అంటే మనకు ఆల్కహాల్ అయినప్పుడు ఎటువంటి మనకు మత్తు వస్తుంది, మత్తు అది సెకండ్ స్టెప్లో వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇథనాల్ మనం తీసుకున్నామో సెకండ్ స్టెప్ కడుపులోకి వెళ్ళిన తర్వాత అది ఎస్టాల్డిహైడ్గా మారుతుంది. ఎస్టాల్డిహైడ్గా మారి రక్తంలో కలిసి బ్రెయిన్కి ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా మత్తు వస్తుంది ఇంకా. ఓకేనా, మత్తు వస్తుంది అనమాట. మత్తు వచ్చి జనరల్గా మనము ఫస్ట్ పెగ్ తాగినప్పుడు మత్తులాగా అనిపిస్తుంటుంది, కొంచెం మంచిగా రిలాక్స్గా యాంగ్జైటీగా అనిపిస్తూ ఉంటుంది, మనకు హాయిగా అనిపిస్తుంది. సెకండ్ పెగ్ వేసినప్పుడు, థర్డ్ పెగ్ వేసినప్పుడు కొద్దిగా తేడా అనిపిస్తుంటుంది అనమాట. అంటే ఇక్కడ మనకు షేక్ అయినట్టు అనిపించడం, మనకు కలుగురుతుంటే అనిపించడము, ఓకేనా, మనం ఏం మాట్లాడుతున్నా మనకు అర్థం కాకపోవడము, ఒకనా కొద్దిగా ఏదో ఒక రకమైన మత్తులోకి వెళ్ళిపోతుంటారు, కొద్దిగా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇంకొంచెం ఎక్కువ తాగితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, ఇక మొత్తం మన కంట్రోల్ తప్పి పడుకోవడం కానీ, లేదా మన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి ఏదేదో మాట్లాడడం కానీ, కొట్టడం కానీ, లేదు ఇంకొంతమందికి విపరీతమైన వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇక వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు ఇంకా. ఓకే, ఆ కండిషన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఏంటి అంటే, ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్న కొద్దీ, ఆల్కహాల్ పెగ్గుపై పెగ్గు వేస్తున్న కొద్దీ ఎస్టాల్డిహైడ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయని అర్థం. ఓకే, ఈ కండిషన్స్ అన్నీ ఎస్టాల్డిహైడ్ కండిషన్ ఉన్నప్పుడే మనకి ఈ కండిషన్స్ వస్తుంటాయి. కిక్కెక్కుతుందంటే అర్థం ఏంటంటే ఎస్టాల్డిహైడ్ కండిషన్ అనేది ఉందని అర్థం. ఆల్కహాల్ ఎక్కువ తాగుతున్న కొద్దీ ఎస్టాల్డిహైడ్ కండిషన్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకు విపరీతమైన ఇక తాగినప్పుడు ఎట్లా వేస్తారో మీకు తెలుసు కదా, అవన్నీ వస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మరి ఈ కండిషన్స్ ఎప్పుడు తగ్గుతూ ఉంటాయి అన్నప్పుడు, ఈ కండిషన్స్ ఎప్పుడు తగ్గుతాయంటే ఎస్టాల్డిహైడ్ కాస్త ఎస్టిక్ యాసిడ్గా మారుతూ ఉంటుంది. ఎస్టాల్డిహైడ్ ఎస్టిక్ యాసిడ్గా మారి యూరినేషన్ ద్వారా బయటకు వెళ్తూ ఉన్నప్పుడు, అప్పుడు మళ్ళీ మనకు ఈ అన్ని మత్తు కండిషను, ఓకేనా అండి. సో ఇవన్నీ కూడా మనకు తగ్గుతూ ఉంటాయి, యాంగ్జైటీ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి అనమాట. తగ్గుతూ అది మొత్తం యూరినేషన్ ద్వారా బయటకు పోయిన తర్వాత, ఆల్కహాల్ మొత్తం బాడీ నుంచి బయటకు పోయిన తర్వాత మళ్ళీ మనము నార్మల్గా అవుతాం. జనరల్గా ఆల్కహాల్ తగినప్పుడు ఇది జరిగే పరిస్థితి. ఓకేనా. అయితే జనరల్గా పొద్దున ఆల్కహాల్ తగిన వరకు, పొద్దున ఆల్కహాల్ తగిన అనుకోండి, వాళ్ళకి ఏం కాదు, పొద్దున ఆల్కహాల్ తాగుతూ సాయంత్రకాలం దిగిపోతుంది ఏం కాదు. కానీ కొద్దిమంది నైట్ ఆల్కహాల్ తాగుతూ ఉంటారు. రాత్రిపూట ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, రాత్రిపూట ఆల్కహాల్ తీసుకుంటారు, సాధారణంగా తిరిగి పడుకుంటారు. ఓకేనండి. ఇక్కడ ఆల్కహాల్ అనేది లోపలికి వెళ్ళి ఎస్టాల్డిహైడ్గా మారి తర్వాత అది మళ్ళీ ఎస్టిక్ యాసిడ్గా మారడానికి చాలా టైం పడుతుంది. ఓకే, ఇలా చాలా టైం పడ్డప్పుడు ఒకసారి నైట్ పడుకోవడం వల్ల, అన్ని కాకపోవడం వల్ల, ఎస్టిక్ యాసిడ్గా మారి బయటికి వెళ్ళకపోవడం వల్ల అది లోపలనే ఉంటుంది అంతా, ఎస్టాల్డిహైడ్ కండిషన్లో ఉంటుంది అంతా ఆల్కహాల్ అనేది మొత్తం. దానివల్ల నెక్స్ట్ డే లేచిన తర్వాత కూడా ఎస్టాల్డిహైడ్ కండిషన్లో ఉండడం వల్ల ఇక మనకు విపరీతమైన తలనొప్పి, ఓకే, విపరీతమైన తలనొప్పి, కళ్ళు తిరగడం, వామిటింగ్స్ రావడం, ఓకేనా అండి, ఏదైనా సౌండ్ వస్తే చిరాకు పడడం, లైట్ చూసి చిరాకు పడడం, తలనొప్పి, బాడీ పెయిన్స్, వామిటింగ్ వచ్చినట్టు అనిపించడము, వామిటింగ్ వచ్చినట్టు అనిపించడము, వామిటింగ్స్ రావడము, కడుపులో తిప్పడము, మోషన్ వచ్చినట్టు అనిపించడము,
మోషన్స్ రావడము, లూజ్ మోషన్స్, కడుపులో సౌండ్లు, విపరీతమైన దాని ఏమంటే బర్పింగ్ కండిషన్స్ రావడము, గ్యాస్ ఫామ్ అవ్వడము, తినాలనిపించలేకపోవడము, స్వెట్టింగ్ రావడము, చెమటలు పట్టడము ఊరికి ఊరికే, ఓకేనా అండి, ఎక్కువ తాగాలని నీరు వాటర్ తాగాలనిపించడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కూడా హ్యాంగ్ ఓవర్ లక్షణాలే. ఇవన్నీ కూడా లోపల ఎస్టాల్డ్ హెడ్ ఉన్నది కదా, దాని లక్షణాలు ఇవన్నీ కూడా. మరి అవి బయటికి పోవాలంటే ఏంటంటే ఎస్టాల్డీ హెడ్ ఉన్న ఎస్టాల్డీ హెడ్ కాస్త ఎసిడి యాసిడ్గా మారి యూరినేషన్ ద్వారా బయటికి పోతేనే అవి మనకు హ్యాంగ్ ఓవర్ లక్షణం తగ్గిపోతాయి. ఓకేనా అండి. సో జనరల్గా అసలు ఈ హ్యాంగ్ ఓవర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆల్కహాల్ అనేది నైట్ పూట తీసుకోవడం, నైట్ పూట ఆల్కహాల్ తీసుకుంటే కొద్ది మోతాదులో ఆల్కహాల్ తీసుకోవాలి. ఓకేనండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కొద్దిమంది మిక్సింగ్ తీసుకుంటారు, బ్రాండ్ మారుస్తూ ఉంటారు, కొంతమంది బీర్ బ్యాగ్ మంది అవుతూ ఉంటారు, కొంతమంది బీర్ మిక్సింగ్ తాగుతూ ఉంటారు, మిక్సింగ్ తాగుతూ ఉంటారు, కాక్టైల్ తాగుతూ ఉంటారు, ఇట్లా తాగొద్దు. ఓకేనా అండి. సున్నితంగా అప్పటికి వెళ్ళిపోవాలి, సున్నితంగా బయటకు వెళ్ళిపోవాలి. కొంతమంది సోడా వాడుతుంటారు, సోడా వాడచ్చు, మందు తాగినప్పుడు కొద్దిగా సోడా పోసుకున్న తర్వాత సోడా ఈజీగా అప్పుడు తీసుకెళ్తుంది బాడీని, ఆల్కహాల్ని మళ్ళీ ఈజీగా బయట తీసుకొచ్చి బయట పంపిస్తుంది, దానివల్ల ఈ ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఆల్కహాల్ అనేది ఆల్కహాల్తో సోడా కలిపి తీసుకోవద్దు, సోడా అంటే చాలా డేంజర్ అని చెప్తూ ఉంటారు, సోడా డేంజర్, సోడా కలుపుకొని తాగొద్దు అని చెప్తుంటారు. ఆల్కహాలే పెద్ద డేంజర్ ఇక్కడ, మందు పెద్ద డేంజరు, మందులు మళ్ళీ ఆ సోడా కలుపుకుంటే సోడా కలుపుకోవద్దు, సోడా డేంజర్ చెప్తున్నారు. సోడా ఏం కాదు డేంజర్ కాదు, ఆల్కహాల్ డేంజర్ ఇక్కడ. ఓకేనా. సో అట్లా సోడా కలుపుకుని ఆల్కహాల్ తాగడం వల్ల అది లోపల వాడికి వెళ్ళిపోవడము, లోపల నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది ఈజీ జరుగుతూ ఉంటుంది, కాబట్టి సోడా కలుపుకొని ప్రిఫర్ చేస్తుంటారు కొద్దిమంది. ఓకేనా అండి. సో అలాగే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ తాగమని చెప్తుంటారు, ఎక్కువ వాటర్ తాగ, ఎక్కువ వాటర్ తాగితే ఎక్కువగా వెంటనే అది ఎస్టిక్ యాసిడ్ని బయట తీసుకెళ్ళిపోతుంది, ఆల్కహాల్ని బయట తీసుకెళ్ళిపోతుంది ఎక్కువగా వెంటనే. సో అట్లా ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. తర్వాత తిన్న తర్వాత మన తాగిన తర్వాత నిద్ర అనేది చాలా బాగా అవసరం, చాలాసేపు నిద్రపోవాలి, లోపల ఉన్న అంతా ఆల్కహాల్ అంతా బయటకు పోయే విధంగా. ఓకేనా, అట్లా బాగా నిద్రపోతే మత్తు దిగిపోయి యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది, అదొక పాయింట్. ఇట్లా మనము చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ వచ్చినది హ్యాంగ్ ఓవర్ ఉంది ఇప్పుడు నాకు, ఇప్పుడు నేను ఏం చేయాలి, అవన్నీ ప్రివెంట్ బాగానే ఉంది చెప్తున్నారు బాగానే ఉంది కానీ, మరి ఇప్పుడు వచ్చింది ఏం చేయాలి అనేప్పుడు ఇది టాపిక్. జనరల్గా నిద్ర కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది, నిద్ర కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఆల్కహాల్ తీసుకున్నప్పుడు. ఫస్ట్ నిద్రపోవాలి బాగా. ఓకేనా. ఇక నొప్పి లేస్తుంది, తలనొప్పి లేస్తుంది బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు తప్పదు ఇంకా వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పెయిన్ కిల్లర్ తెచ్చుకోవాలి, ఎనాలిసిక్స్ వాడాల్సిందే, పెయిన్ కిల్లర్స్ వాడాల్సిందే, ఎసిక్లోఫినాక్, డైక్లోఫినాక్ లాంటి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, డిస్ప్రిన్ లాంటి పెయిన్ కిల్లర్స్ ఉంటాయి, ఆ పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సిందే, వేసుకుంటే కొద్దిగా కంట్రోల్ ఉంటుంది, పడుకోవాల్సిందే. తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొద్దిమందికి, విపరీతమైన గ్యాస్ ప్రాబ్లం, కడుపులో మంట, గ్యాసు, లూజ్ మోషన్స్ వస్తూ ఉంటాయి. ఒక ప్యాంటాప్రజల్ ఇంపార్టెంట్ ప్యాండీ లాంటివి వేసుకుంటే సరిపోతుంది, ప్యాండీలు, రాజోడీలు, రాయప్రజలు, ప్యాంటాప్రజలు, ప్రజలు లాంటివి ఉంటాయి, ఆ డోంబెడన్ కండిషన్తో ఉంటాయి, డోంబెడన్ కాంబినేషన్ ఉంటాయి, అవి వేసుకొని కంట్రోల్ చేసుకోవాలి తప్పదు. ఓకేనా అండి. ఇట్లా గ్యాస్ ఉంటే గ్యాస్ది, ఏ సిమ్టమ్ ఉంటే ఆ సిమ్టమ్స్ వచ్చినా టాబ్లెట్ వేసుకోవాలి. ఇక చాలా సివియర్గా ఉంది, బాడీలో మొత్తం డిహైడ్రేషన్ అయిపోయింది, నీళ్ళు ఏమైనా వాటర్ ఎక్కువ తాగుతూ ఉండాలి, ఓవర్ఎస్ ప్యాకెట్లు తాగుతూ ఉండాలి, వాటర్ తాగుతూ ఉండాలి. అయినా సరిపడినప్పుడు కొన్నిసార్లు కండిషన్ సీరియస్గా ఉంటే ఒకసారి గ్లూకోజ్ కూడా పెట్టాల్సి వస్తుంది. ఓకేనా, డిహైడ్రేషన్ ఎక్కువ అయితే గ్లూకోజ్ కూడా పెట్టి మళ్ళీ వాటర్ని లవడ పంపించాల్సి వస్తుంది, అంత సివియర్గా ఉంటుంది ఒకసారి హ్యాంగ్ ఓవర్ కండిషన్స్. చాలా డిహైడ్రేషన్ అయిందనుకోండి, ఒక్కసారి ఇలా డిహైడ్రేట్ అయితే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చాలామంది సెలబ్రిటీలు కూడా తాగి తాగి చనిపోయిన వాళ్ళు అలానే చనిపోయారు. ఓకేనా అండి. సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి హ్యాంగ్ ఓవర్ వల్ల. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మరి హ్యాంగ్ ఓవర్ గురించి టాపిక్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, డౌట్స్ ఉన్నట్టు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.